కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో విశాఖ నగరపాలక సంస్థ ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పద్ధతిలో పెంచిన రేట్ల వల్ల ఆస్తి పన్ను 3 నుండి 5 రెట్లు పెరుగుతుంది. తక్షణం ఆస్తి పన్ను పెంచుతూ విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ రద్దు చేయాలని సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగాధర్రావు మాట్లాడుతూ నివాస భవనాలకు 0.15%, నివాసేతర భవనాలపై 0.30%, ఖాళీ స్థలాలపై 0.50% ఆస్తి పన్ను విధిస్తూ నోటిఫికేషన్ పేర్కొన్నారు. దీనివల్ల విశాఖ నగర ప్రజలపై అదనంగా 700 రూపాయల కోట్లు ఆస్తి పన్ను భారం పడుతుందని, ప్రతి ఏడాది 20% చొప్పున ఆస్తి పన్ను పెరుగుతుందన్నారు. జనమంతా కరోనా కష్టకాలంలో ఉంటే గుట్టు చప్పుడు కాకుండా ఆస్తి పన్ను మదింపు పద్ధతి మార్చి అమలుకు పూనుకోవడం మానవ హేయమన్నారు. ఇప్పుడు భూమి విలువ ఆధారంగా పన్ను అనేది వేస్తూ ఉన్నారు. ఈ రకంగా వేయడం వల్ల విపరీతంగా అతి విలువ కాకుండా ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయడం వల్ల విపరీతంగా ఇప్పుడు కడుతున్న పన్నులకు 300 నుంచి 500% పన్నులు పెరిగే ప్రమాదం ఉంది. ఇది చట్ట సవరణ చేసి ప్రజల మీద భారాలు వేయడం తప్ప మరొకటి కాదు. ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు. ఇంటి భూమి ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా ప్రతి సంవత్సరం కూడా ఆస్తి విలువ మారుతూ ఉంటుంది. ఆ రకంగా ఆస్తి విలువ పెరిగినప్పుడల్లా ఇంటి అద్దె వాల్యూలు కూడా అంటే అద్దె పన్ను రూపంలో కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ పన్నుల విధానాన్ని కౌన్సిల్ లేనప్పుడు ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ మేయర్లు ఉన్నారు, అలాగే చైర్మన్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, కౌన్సిల్లు ఉన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుండగా అడ్డదారిన అధికారులు అలా పన్నులు పెంచడం అనేది, నోటిఫికేషన్ ఇవ్వడం అనేది పచ్చ దుర్మార్గం. కాబట్టి కౌన్సిల్లో చర్చించిన తర్వాతే ఈ విధానం చేపట్టాలి తప్ప ప్రజాప్రతిని పక్కన పెట్టి ఇలాంటివి చేయకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ గంగారావు సీపీఎం పార్టీ విశాఖ నగర కార్యదర్శి 78వ వార్డు కార్పొరేటరు, మహా విశాఖ నగర పాలక సంస్థ భారీగా ఆస్తి పన్ను పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనాతోటి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నప్పుడు, భయాందోళనతో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ఎంత దాడి చేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే పెంచినటువంటి ఆస్తి పన్నును పూర్తిగా రద్దు చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా పెంచినటువంటి ఆస్తి పన్ను మార్పు వలన భారీగా ఆస్తి పన్ను పెరగబోతూ ఉన్నది. గతంలో భవనం యొక్క విస్తీర్ణం పెట్టి ఉండేది ఆస్తి పన్ను, ఇప్పుడు భూమి యొక్క విలువ ఆధారంగా ఆస్తి పన్ను అనేటువంటి లెక్క కడుతూ ఉన్నారు. దీనివల్ల ఆస్తి పన్ను విశాఖ నగరంలో ప్రతి ఇంటి యజమాని నుండి 3 నుంచి 5 రెట్లు పెరగబోతూ ఉన్నది. సుమారు 700 కోట్ల రూపాయల అదనమైనటువంటి భారం విశాఖ ప్రజల మీద పడబోతూ ఉన్నది. ఇంత భారం ఈ కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలా భరిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు చేతనైతే ఆస్తి పన్ను తగ్గించండి. ఏడాదికి కనీసం